రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. మొదటి సంవత్సరం విద్యార్థులు 480516 మంది హాజరు కాగా 60.1 ఉత్తీర్ణత శాతం నమోదైంది. సెకండ్ ఇయర్లో 485323 మంది విద్యార్థులు హాజరు కాగా 68.86% ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 76% ఉత్తీర్ణతతో కొమ్రంబీన్ తొలి స్థానంలో 75% ఉత్తీర్ణతతో మేడ్చల్ రెండో స్థానం దక్కించుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పాత కొత్తగూడెం ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 2,25,00,000 రూపాయలతో నిర్మించనున్న అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం శంకుస్థాపన చేశారు. నిర్మల్ కేంద్రంలో ఇండ్ల పేర్లతో ఓ కౌన్సిలర్ భర్త దోపిడీకి పాల్పడుతూ పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. 3వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త స్థానిక మహాలక్ష్మి కాలనీ వద్ద ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్లాట్లు ఆక్రమించి ఇల్లు ఖాళీ చేయాలి అని లేదా 100,000 రూపాయలు ఇస్తే ల్యాండ్ సెటిల్ చేసి ఇస్తాను అంటూ కాలనీ వాసుల దగ్గర నుండి దౌర్జన్యంతో డబ్బులు వసూలు చేస్తూ కెమెరాకు చిక్కాడు. 2018 మార్చి వరకు పెన్గంగా నదిపై చెనాకా కొరట బ్యారేజ్ పూర్తి చేసి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సాగునీరు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీ ఇంతవరకు నెరవేరకుండా పోయిందని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పదే పదే మోసగిస్తూ ఉందని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు అన్నారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయలశంకర్తో కలిసి ఎంపీ చెనాకా కొరట బ్యారేజీని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మిడ్ మానేరు ముంపు గ్రామాల బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 18 సంవత్సరాల యువతి యువకులకు 2,00,000 ప్యాకేజీ మరియు ఉపాధి కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఎట్టుపోయాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అన్నారు. నిజామాబాద్ జిల్లా మోటన్ మండలం సుంకెట్ గ్రామంలో మాజీ ఎంపీ నారాయణరెడ్డి విగ్రహాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను మంత్రి కొనియాడారు. తాండూరులో నూతనంగా నిర్మించిన భవనంలో ఎస్బీఐ బ్యాంకులో ఫర్నిచర్ పనులు చేస్తుండగా ఏటీఎం కోసం నిర్మించిన రూములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో అక్కడున్న సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను ఆపివేశారు. భారత్ చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో మరణించిన భారతీయ సైనికులకు టాన్సీ మండల కేంద్రంలో సర్పంచ్, ఉప సర్పంచ్, యువజన సంఘాల ఆధ్వర్యంలో క్రొవ్వత్తులతో నివాళులు అర్పించి చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండల్ పోచంపల్లి గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పోచంపల్లి గ్రామంలో చెక్ డ్యాంలు నింపడానికి వరద కెనాల్పై నిర్మిస్తున్న తూములను మంత్రి పరిశీలించారు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా వరద కెనాల్ ఎప్పుడూ నిండుగా ఉంటుందని, వెంటనే తూములు నిర్మాణం పూర్తి అయితే ఫ్లో కెనాల్ ద్వారా గ్రామ చెక్ డ్యాంలు నింపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. మన దేశ భద్రత కోసం అసువులు బాసిన వీరజవానులకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి మరియు పూర్వ విద్యార్థులు కలిసి అమరుడైన కల్లోల సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి కన్నీటి నివాళి అర్పించారు. చైనా వస్తువులు బహిష్కరించి స్వదేశీ వస్తువులను వాడాలని, తద్వారా చైనా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ గాదారి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారుల పనితీరు, ప్రస్తుతం పెండింగ్ పనులు, నివేదికలను అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగాపురం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, బీజేపీ మండల అధ్యక్షులు దూలిపూడి శివప్రసాద్ ఆధ్వర్యంలో పాండురంగాపురం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు బీజేపీ పార్టీలో చేరాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కొండంపేట గ్రామంలో 12,06,000 రూపాయల వ్యయంతో నిర్మించే వైకుంఠ ధామము పనులకు తుంగదుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదారి కిషోర్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
సాంసీ మండలంలోని అత్నంగూడ గిరిగాం గ్రామాలను ఎంపీడీఓ భూమయ్య తహసీల్దార్ సంధ్యారాణిలు గురువారం గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకొని మిషన్ భగీరథ పైపు లైన్ లీకేజీలను పరిశీలించారు. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు త్రాగడం లేదని తెలుసుకొని మిషన్ భగీరథ నీటి వినియోగంపై ఉన్న అపోహాలను తొలగించేలా అందరూ కలిసి మంచి నీటిని త్రాగారు. ఇజేబీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు నివాళులు అర్పించారు. దేశానికి సంతోష్ బాబు చేసిన సేవలు మరవలేనివని చైనా కుట్రను ప్రజలందరూ కలిసి తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ 50వ డివిజన్లో కార్పొరేట్ రాఘవేందర్ శానిటేషన్ పనులను పరిశీలించారు. అదేవిధంగా కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోని కేశంపేట్ మండల కేంద్రంలో భారత్ చైనా సరిహద్దుల్లో దేశం కోసం అమరులైన సైనికులకు కేశంపేట్ తెరాసా యువత విభాగం ఆధ్వర్యంలో అమర సైనికుడు సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దందాలపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో బాల వికాస ఆధ్వర్యంలో గురువారం సుమారు 65 మంది వృద్ధులకు దుస్తువులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు ఎంతో గొప్ప అని మండల కోఆర్డినేటర్ అన్నారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.